చిత్తూరు జిల్లా బి కొత్తకోట రెవెన్యూ ఆఫీస్ లో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ముందు మండల అధ్యక్షులు సలీం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి మనోహర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సలీం సిపిఐ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బి కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా చేసి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పేదలతో అర్జీలు సమర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం బాహాటంగా ఆర్భాటంగా ప్రకటించినటువంటి ఈ యొక్క ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా బీగుతకోట పట్టణంలో అధికారులు కానీ లేదా సచివాలయ ఉద్యోగులు కానీ లేదా ఈ వాలంటీర్లు కానీ ఇంటింటికి వెళ్ళి అర్హుల జాబితాను తయారు చేశారు. ఏడాది కాలంగా మొదటి జాబితా, రెండో జాబితా, మూడో జాబితాలు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఫస్ట్ జాబితాలో వచ్చిన పేర్లు రెండో జాబితాలో లేవు, రెండో జాబితాలో వచ్చిన పేర్లు మూడో జాబితాలో లేవు. తీరా చూస్తే ఈ మూడు జాబితాలో లేని వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ ఫైనల్ జాబితాలో వచ్చాయి. 1400 పైచీలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ లిస్టు తయారు చేసినటువంటి అధికార యంత్రాంగం, ఇంతమంది ఈ టౌన్లో పేదలు ఉన్నారని చెప్పేసి లిస్టు తయారు చేసినటువంటి ఈ యొక్క అధికారులు, ప్రభుత్వం తీరా చూస్తే ఈరోజు ఫైనల్గా 530 మందికి మాత్రమే ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి జాబితాలు తయారు చేశారు. మన దురదృష్టం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకు ఏ ఉద్దేశంతో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తీసుకొచ్చినాడో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, ఈ రెండు కూడా బీ కొత్తకోట పట్టణంలో